స్పెషలిస్ట్ ఇన్ పార్థ డెంటల్ ఈ రోజు జనరల్ బ్రాంచ్ నుంచి ఒక కేస్ చెకప్ చేయడానికి హీస్ డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి సో ఇది పేషెంట్ యొక్క ఎక్స్రే అండి. సో ఈ ముందు పన్ను బాగానే ఉంది, పైన ఎడమ పక్క దవడ పన్ను, తినడానికి పడే దవడ పన్ను కొన్ని ఏళ్ల క్రితం తీయించుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. సో ఇక్కడ చూసుకుంటే ఎముక అంతా బాగుంది, ఈ పక్కన పన్నులో కూర్చుంది. సో ఈ పన్ను బాగుంది కాబట్టి దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగబోతుంది. ఇంప్లాంట్ చేసిన తర్వాత సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యాజ్ పేషెంట్ హ్యాస్ టు గో అవే టు ద వెస్ట్ బెంగాల్ అగేన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లాంటేషన్ చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు క్లినికల్ గా ఒకటి చూపిస్తాను, ప్లీజ్ కాల్. సో క్లినికల్ గా నోట్లో చూసుకుంటే పేషెంట్కి ఈ పన్ను బాగానే ఉంది, ఈ పన్ను బాగుంది. ఇది తినడానికి ఉపయోగపడే దవడ పన్ను, పైన పైన జాలో మీకు ఎడం పక్క తినడానికి పడే దవడ పన్ను. సో దీనికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత ఇంప్లాంటేషన్ అయిన తర్వాత. సో ఇక్కడ ఇంప్లాంట్ మనం డ్రిల్ వేసి ఇంప్లాంట్ చేసేసి వెంటనే క్యాప్ పెట్టడం అనేది జరుగుతుంది. సో లెట్స్ గో హెడ్ క్లినికల్లీ అండ్ లెట్ స్టార్ట్ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్. సో డ్రిల్ వేస్తున్నాము. సో దిస్ ఇస్ అన్ ఇంప్లాంట్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఇన్ ద మౌత్. డ్రిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంప్లాంట్ వేయబోతున్నాము, చూడండి. ఇట్స్ నైస్లీ కొంచెం నోట్ తెరవండి సార్, దవడ పన్ను కదా. యూ కెన్ సీ దేర్ ఈస్ నో డ్రాప్ ఆఫ్ బ్లడ్ సార్. పెయిన్ ఏమైనా ఉందా? సో పెయిన్ కూడా ఏముండదు. ఆనండి సార్ కొంచెం. సో ఇంప్లాంటేషన్ అయిపోయిందండి. యూ కెన్ సీ హియర్ స్క్రూ వితౌట్ ఎనీ బ్లడ్, వితౌట్ ఎనీ సూచర్. సూచర్ కానీ బ్లడ్ కానీ కూడా ఏం లేదు. కొరకండి సార్. ఆనండి సార్. యూ కెన్ సీ ద సౌండ్, సెన్స్ ద టాక్. ఓకే సో సార్ అయితే చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? పెయిన్ కానీ బాగానే ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్రే తీసుకుంటాము. ఎక్స్రే తీసుకుంటాము. సో ఇప్పుడు జస్ట్ ఇంప్లాంటేషన్ అయిపోయింది. యూ కెన్ సీ ఇట్ రేడియోగ్రాఫికల్లీ. ఇక్కడ మీకు ఇందాక ఇంప్లాంటేషన్ అనుకున్నాము. దిస్ ద రేడియోగ్రాఫికల్. సో ఐ విల్ షో యూ క్లినికల్ ప్లీజ్. సో దిస్ ఇస్ ద క్లినికల్ థింగ్. యూ కెన్ సీ హియర్. ఆ సౌండ్ బట్టి టార్క్ ఎలా వచ్చింది చూసుకోవచ్చు సార్. చెప్పండి, నేను పెయిన్ అట్లే బాగానే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఇంప్లాంట్ ప్రొసీజర్ అయిపోయింది, ప్రొసీజర్ కూడా తీసేసుకున్నాము. చెప్పండి సార్, మీకు ఎట్లా అనిపించింది? పెయిన్ కానీ సో రేపటికి మనం క్యాప్ అనేది పెట్టేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం.